ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఆరవ సోమవారము మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును అప్పుడు మీరు పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు మొదటి పట్టణము యాకోబు రాసిన లేక ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనం వరకు దేవునికి యేసుక్రీస్తు ప్రభువునకు సేవకుడు యాకోబు నుండి ప్రపంచమంతటా చెదరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభాకాంక్షలు నా సోదరులారా మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొనున్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు ఎట్లనా మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మిమ్ము తీసుకొని పోవున్నట్లు చూచుకొనుడు అప్పుడు మీరు ఏ కొరత లేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు కానీ మీలో ఎవరికైనా వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలేను ఆయన దానిని ప్రసాదించును దేవుడు ఎవరిని గద్దింపక అందరకు ఉదారముగా అనుగ్రహించును కదా కానీ అతడు విశ్వాసముతో అడుగవలేను మాత్రము అనుమానింపరాదు అనుమానించువాడు గాలిచే అటు నిటు కొట్టుకొను సముద్ర తరంగము వంటివాడు అట్టివాడు ప్రభువు నుండి ఏమైనా పొందగలనని తలంపరాదు వాడు ద్విమనస్కుడు చపలచిత్తుడు వానికి ఏ పనియందు స్థిరత్వము ఉండదు దీనస్థితిలోనున్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలేను ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్వింపవలెను ఏలన గడ్డి పువ్వు వలె ధనికుడు గతించిపోవును ప్రపంచమగు ఉష్ణముతో సూర్యుడు ఉదయించి మొక్కలను మార్చివేయును వాని పువ్వు నశించును దాని సౌందర్యము అంతమందును అట్లే తన సొంత వ్యవహారముల ఎందు మునిగియుండు ధనికుడు నశించును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నా మీద జాలి చూపినచు నేను బ్రతికిపోవుదును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ నుండి పదమూడవ వచనము వరకు కొందరు పరిశీయులు ఏసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని కోరిరి అందుకు ఆయన వేదనతో నిట్టూర్చి ఈ తరమువారు ఎలా ఒక గురుతును కోరుచున్నారు వారికి ఎట్టి గురుతును ఈయబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఆయన అచ్చట నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువా మీకు స్థుతి కలుగునుగాక